Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. Rajnikant, Vettian movie review ni already upload chesam. Missin valunte check cheyandi. Ik latest movie updates ento video lo chuddam. Antakante munduku chinna request. Mana channel ni kottaga evarina visit chesunte, okasari channel loni content chusi nachite subscribe chesukoni maaku support cheyandi. And video ni like chesi mana Insta page ni follow matram marchipothu. Mattavadalatu box office daggara blockbuster hit avaga. Ippudu OTT release ki ready ayindi. Ee rojuna 12 AM nunchi Netflix lo stream kabothundi ee film. Box office daggara super hits aina comedy cinemalanni kuda OTT lo kochaka aa range lo meppinchaleka మరి ఈ ఫిల్మ్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. ఒకసారి టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే, రీసెంట్ గా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన సోహాస్ ప్రసన్న వదనం ఫిల్మ్ ప్రీమియర్ టెలికాస్ట్ 3.5 టీఆర్పీ మాత్రమే తెచ్చుకోగా, ఫ్యామిలీస్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న వెంకటేష్ అండ్ మహేష్ బాబు సినిమాలు మాత్రం దుమ్ములేపాయి. రీసెంట్ గా జెమినీలో టెలికాస్ట్ అయిన రాజా ఫిల్మ్ 4.7 టీఆర్పీతో మొత్తం మోగించగా, అదే జెమినీలో రీసెంట్ గా టెలికాస్ట్ అయిన సెరలేరుని కవరో ఫిల్మ్ ఏకంగా 7.01 టీఆర్పీతో సెన్సేషనల్ నెంబర్ ని పెట్టింది. రీసెంట్ టైమ్ లో కొత్త సినిమాల ప్రీమియర్ టెలికాస్ట్ కి కూడా ఇంత నెంబర్ రావట్లేదు. అలాంటిది రాజా అండ్ సెరలేరుని కవరో ఫిల్మ్స్ రిపీట్స్ లో కూడా రికార్డ్స్ పెట్టుకుంటూ పోతున్నాయి. అందుకే వీళ్ళిద్దరూ వాళ్ళ జనరేషన్ కి ఫ్యామిలీ క్రౌడ్ పుల్లర్స్. కిరణ్ పవరంక మూవీ ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉండగా, మూవీ అక్టోబర్ 13 రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే వస్తుంది. నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఇప్పుడో ఫిల్మ్ ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. రేపీ మూవీ టీజర్ 4:05 PM కి రిలీజ్ కానుంది. చూడాలి మరి మూవీ ఫ్లేవర్ ఎలా ఉంటుందో. తీవ్ర బాక్స్ ఆఫీస్ దగ్గర 13 డేస్ రన్ని కంప్లీట్ చేసుకోగా, 13 రోజు వచ్చిన కలెక్షన్స్ తో ట్రైల్ లెక్కలో కూడా 400 కోట్ల మార్క్ ని అఫీషియల్ గా దాటిస్తూ ఎన్టీఆర్ కి సెకండ్ 400 కోట్ల మూవీగా రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. ఊపు చూస్తుంటే 450 కోట్లు ఈజీగా కలెక్ట్ చేసేలా కనిపిస్తుంది. తెలుగు స్టేట్స్ లో ఇప్పటికే చాలా చోట్ల నాన్ ఎన్టీఆర్ రికార్డ్స్ పడ్డాయి. గేమ్ చేంజర్ కి ఎన్టీఆర్ చాలా టార్గెట్స్ పెట్టాడు. అయితే ప్రెసెంట్ ఉన్న టాక్ ప్రకారం గేమ్ చేంజర్ ప్యాచ్ వర్క్ ని సుధీర్ వర్మ కంప్లీట్ చేస్తూ ఉండడం, ఈ దసరా కన్నా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తే అదే 10,000. ప్రభాస్ పత్రిక ఈ ఇయర్ తన ఫస్ట్ ఫిల్మ్. ఈశ్వర్ రీ రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేయగా, తర్వాత చాలా సినిమాలు అనౌన్స్ కావడంతో ఈ మూవీ రిలీజ్ కాదు అనుకున్నారు. అయితే ఈ అక్టోబర్ 3 ఈ మూవీ ఖచ్చితంగా వస్తుందని మరోసారి కన్ఫర్మ్ అయింది. ట్రైలర్ ని 12 అక్టోబర్ 9:45 AM కి రిలీజ్ చేయబోతున్నారు. ఫ్యాన్ మూమెంట్స్ ఏం లేకపోయినా ఖచ్చితంగా ఈ ఫిల్మ్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం పక్క. మరి అనౌన్స్ చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ డార్లింగ్ అండ్ రెబల్ సినిమాలు వస్తాయో రావో చూడాలి. నందమూరి బాలకృష్ణ గారు ఫస్ట్ టైం ఒక సూపర్ హీరో రోల్ లో కనిపించబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ లో చేయబోతున్న అప్కమింగ్ ఫిల్మ్ రేపే అనౌన్స్ కానుంది. ఈ మూవీలో బాలయ్య సూపర్ హీరోగా కనిపించబోతున్నారు. అదేంటి బ్రో, బాలకృష్ణ గారు సూపర్ హీరో కాకపోయినా బోల్డ్ అనే పవర్స్ ఉంటాయి కదా, సూపర్ హీరోగానే ఎందుకు చేయాలి అంటే ఆ పవర్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికని ఫ్యాన్స్ చెప్తున్నారు. ఏదేమైనా బాలయ్య లైన్ అప్ అయితే సూపర్ బనే చెప్పాలి. ఈ రైలు ముందుకు కాదురా, వెనక్కి పడుతుంది. ఇక అన్స్టాపబుల్ సీజన్ 3 కి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ బన్నీతో చేస్తున్నారని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. అయితే ఈ ఎపిసోడ్ లో బన్నీ రీసెంట్ గా జరిగిన పాలిటిక్స్ పై స్పందిస్తూ, ప్రతి ఒక్కరికి పర్సనల్ ఒపీనియన్ అనేది ఉంటుంది, ఎవరి మధ్య అయినా ఓ పర్టికులర్ పాయింట్ మీద అభిప్రాయ భేదాలు కామన్, అది మా నాన్నకు నాకు మధ్య అయినా సరే, అంతమాత్రం చేత అభిమానాలు ప్రేమలు సంబంధాలు లేవని అర్థం కాదు అంటూ బాలయ్యకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడట. దాంతో సగం మంది బన్నీని అప్రిషియేట్ చేస్తుంటే, సగం మంది వేరే పార్టీకి సపోర్ట్ చేసిన హీరోని కూర్చోబెట్టి ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నావు అంటూ బాలకృష్ణ గారిని ట్రోల్ చేస్తున్నారు. ప్రెసెంట్ అయితే సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. మరి ఎపిసోడ్ బయటకు వచ్చాక ఇంకెంత సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి. ఏదేమైనా అల్లు అరవింద్ దాహాకే బెనిఫిట్. సినిమాపై నెగిటివిటీ పోవడానికి ప్రమోషన్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయి. ఇక పుష్పట మూవీ కారణాలు ఏవైనా ఒక రోజు ప్రీపోన్ అయింది, అంటే డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 5 కి ప్రీపోన్ అయింది. ఆ టైంలో రిలీజ్ అవుతున్న సినిమాల వల్ల థియేటర్స్ ఇష్యూ రావడంతో ఈ డెసిషన్ తీసుకున్నట్టు టాక్. అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే వస్తుంది. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటి వరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో ఏ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. విశ్వం రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.